కాటారం మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే దారి దగ్గర కాలువ నిర్మాణం జరగకపోవడంతో స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మంతిని రోడ్డుకు ఆనుకొనున్నటువంటి సీసీ రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని గతంలో వార్తలు ప్రసారం కావడంతో తాత్కాలికంగా మరమ్మతులు చేసి వదిలేశారు. ప్రధాన రహదారి నుంచి గ్రామంలోకి వెళ్లే రహదారిని మూసివేసి కాల్వ నిర్మాణం చేపడతామని చెప్పి 2 వారాలు గడిచినా ఇంతవరకు ఎలాంటి నిర్మాణం చేపట్టలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాల్వ నిర్మాణం చేపట్టకుండా రోడ్డును మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. మేజర్ గ్రామ పంచాయతీ కాటార గ్రామంలో ప్రధాన రహదారి ఆదర్శ స్కూల్ రోడ్డు, మరి ఇది ఊరు నుంచి మొట్టమొదటి ప్రధాన రహదారి. మరి గత 12 రోజుల క్రితం మరి సాక్షి పేపర్లో అలాగే దిశా పేపర్లో వచ్చిన స్పందనకు మరి ఇక్కడ నీళ్లు నిలిస్తే తీయడం జరిగింది తప్ప, మరి ఇక్కడ మూసివేసిన తప్ప, మరి రహదారిని మరి ఇక్కడ మరి నాలిగడదాం, మరి దీన్ని బాగు చేద్దామన్న ఆలోచనలు గ్రామ పంచాయతీ కానీ సభ్యులు కానీ ఇక్కడ ఉన్న ఎంపీడీసీలు కానీ మరి ఇక్కడ ఉన్న సర్పంచ్ కానీ పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. మరి ఇక్కడ ఉన్న నాయకులకు ఒకటి, ఎక్కడ ముగ్గు వస్తున్నారు, ఎక్కడ బిల్డింగ్లు కడుతున్నారు, ఎక్కడ మట్టి కొడుతున్నారు, మరి ఒక స్మగ్లింగ్కు పాల్పడడం తప్ప మరి ప్రజా అభివృద్ధిలో ఎక్కడ కూడా వాళ్ళు ఇక్కడ లేరు. మరి ఇక్కడ ఉన్న మండల అధికారి కానివ్వండి, మరి జిల్లా యంత్రాంగం కానీ వెంటనే స్పందించి దీన్ని మరి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడే 100 మీటర్ల దూరంలో 2 స్కూలు, మరి 2 ప్రధాన ప్రైవేట్ స్కూల్ ఉండడం జరిగింది. మరి 100ల మంది చిన్నారులు, 100ల మంది పిల్లలు, వారి తల్లిదండ్రులు వెళ్ళే మరి సమయం ఉంది. మరి కాబట్టి దీన్ని వెంటనే స్పందించి మరి దీన్ని చేయాలని కోరుతున్నాం. మరి ఒక 12 రోజుల నుంచి మరి దీన్ని ఇదే విధంగా మరి ఇట్లా కట్టి ఉంచిందంటే మరి గ్రామంలో ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో మరి ఇక్కడ ప్రజలందరూ తెలుసుకోవాలి, ప్రజలందరూ చైతన్యం కావాలి. మరి ఇక్కడ ఉన్న నాయకులు మరి ఈ చిన్నపాటి పని చేయకపోతే మరి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని మరి మండల అధికారి కానివ్వండి, ఎంపీఓ గారు కానివ్వండి, లేకుంటే డిపిఓ గారు కానివ్వండి, వెంటనే స్పందించి దీన్ని పూర్తి చేయాలని కోరుతున్నాను.